యెహోవా పడిపో వారినందరినీ ఉద్ధరించువాడు దేవుడు, నిన్ను ఉద్ధరించే దేవుడుగా ఆయన నీ జీవితంలో ఉండబోతుంది. ఈ లోకంలో ఎవరైనా నిన్ను ఉద్ధరించవచ్చు, ఉద్ధరించకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను ఉద్ధరించే దేవుడుగా ఆయన నీ పట్ల నీ జీవితంలో ఆయన ఉంటూ ఉన్నాడు. అందుని బట్టి ప్రైజ్ గాడ్, దేవుని స్తుతిద్దాం. ఎందుకు? ఆయన నన్ను ఉద్ధరిస్తాడు. నేను పడిపోకుండా నన్ను ఎత్తేవాడు, మరి దేవుడు నన్ను కాపాడే దేవుడు అని వాటిని బట్టి దేవుని మనం స్తుతిద్దాం. రెండవది, కృంగిని పోయిన వారినందరినీ లేవనెత్తువాడు. నీ జీవితంలో పడిపోయావా, కృంగిపోయావా? నీ జీవితంలో అనేక సమలను బట్టి భయపడుచు ఉన్నావా? దేవుడు ఈ నూతన సంవత్సరంలో తన వాగ్దానాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నేను నిన్ను ఉద్ధరిస్తాను. క్రొత్త సంవత్సరంలో క్రొత్త ఆశీర్వాదాలు దేవుడిస్తూ ఉన్నాడు. గత సంవత్సరం నీవు పడిపోయిన సందర్భాలు, పడిపోయిన కూలిపోయిన సందర్భాలు, నీ ఆశలు కూలిపోయాయా? నీ యొక్క తలంపులు కూలిపోయాయా? నీ కోరికలు కూలిపోయాయా? నీవు పడిపోయినటువంటి స్థితిలో ఉన్నావా? అయితే ఈ క్రొత్త సంవత్సరం దేవుడు అంటూ ఉన్నాడు, నేను నిన్ను ఉద్ధరిస్తాను, నేను నిన్ను లేవనెత్తుతాను. ఆయన నిబంధన చేసుకుంటూ ఉన్నాడు. దేని నిమిత్తం నువ్వు భయపడకు, చింతించకు, కలవరపడకు అని మనతో జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాడు.